కూర్చో సావిత్రి. వద్దండి, పర్వాలేదు కూర్చో. స్థిమితంగా ఆలోచించు. ఇప్పుడు 5 లక్షలు కావాలి, అర్జెంటుగా కావాలి. లేకపోతే నీ భర్త బ్రతకడం కష్టమని డాక్టర్ గారు చెప్పారు. ఈ సమస్య తీరడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. చెప్పండి. ఆయన బ్రతికించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. నా ప్రాణం తీసేందుకు పెడతారా? పెట్టండి డాక్టర్ గారు. అదేం కాదు, నువ్వు గర్భవతివి కావాలి. మీ ఆయనతో కాదు. మరే, నాకు తెలిసిన ఆయనకి సంతానం కావాలి. అతను ఎంత డబ్బైనా ఇస్తాడు. అంటే నీ అతనితో? కాదు కాదు, అతన్ని కనిపించడు, కలవడు. అతని సంతాన కణాల్ని నేరుగా మేమే టెస్ట్ ట్యూబ్ ద్వారా నీ గర్భాశయంలోకి ప్రవేశపెడతాం. ఈ పద్ధతిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు. ఈ పద్ధతిలో సెక్స్కి తావు లేదు, శారీరక కలయిక అసలే లేదు. సంతానం లేని వారికి ఈ పద్ధతి ఒక సదవకాశం. నువ్వు ఒప్పుకుంటే సంతానం లేక బాధపడే ఆ దంపతులకి బిడ్డనిచ్చిన దానివి అవుతావు, నీ భర్తని బ్రతికించుకున్న దానివి అవుతావు. నువ్వు 9 నెలల ఆ బిడ్డని నీ కడుపులో భరించి ఆ తర్వాత మాకు అప్పగిస్తే చాలు. చోటిస్తే నా ప్రాణానికి ప్రాణమైన మా ఆయన నాకు దక్కుతారు, అంతే కదా? అలాగే కానివ్వండి డాక్టర్ గారు, కానివ్వండి. సురేంద్ర అవార్డేనండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు మీ వాడికి ఏమీ పర్వాలేదు, కానీ పూర్తిగా కోలుకోవడానికి నెలపైగా పట్టచ్చు. అప్పటి వరకు అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పకూడని విషయాలు చెప్పటం కానీ గుర్తు చేయటం కానీ చాలా ప్రమాదం. డాక్టర్ ఓకే, రిపీట్ దిస్. ఓకే సార్. అమ్మ సావిత్రి, నువ్వు ఎప్పుడైనా తిన్నావో ఏమో, మీరేదని తెలిసి అమ్మాయి కూడా ఏదైనా తీసుకురండి. అత్తయ్య, ఈ గంట నుంచి బయటపడడానికి ఈ డాక్టర్ గారి ఉపాయం చెప్పింది. అమ్మా, మీకు చాలా రుణపడి ఉంటాం. ఎలాగమ్మా, ఎలా ఇంత ఖర్చు? ఆయన ఎవరో పిల్లలు. మీరొకసారి నాతో వస్తారా? Ah!
ఏంటతే అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా. ఆ బాబుకి విషయం తెలియదు కదా. ఏ విషయం? అదేనమ్మా, నువ్వు గర్భవతి అన్న విషయం. ఆయన ఇప్పుడేగా తీసుకొచ్చారు అని తెలివి రాగదమ్మా. వద్దు, వీలు చూసుకుని నేను చెప్పేంత వరకు నువ్వెవరి దగ్గర నూరు విప్పద్దు. ఎందుకని? ఇప్పుడే కదా డాక్టర్ గారు బాబుకి ఇలాంటి విషయాలు చెప్పకూడదన్నారు. ఈ విషయం చెప్తే తప్పే ఉందత్తయ్య. చెప్తే? లేదమ్మా, నువ్వు ఎవరికి చెప్పద్దు. సరే పద. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. అబ్బాయిని బతికించారు మీరు. మీ అబ్బాయిని బతికించింది నేను కాదు, మీ కోడలే బతికించుకుంది. ఆవిడికి చెప్పండి థ్యాంక్స్. కోడలా?